చిన్నకాలేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ప్రాజెక్ట్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి డిమాండ్ చేశారు। కాలేశ్వరం కన్నపల్లి బీరాసాగర్ గ్రామాల్లో సునీల్ రెడ్డి ప్రజోచేతనీయ యాత్ర కొనసాగింది। ఈ సందర్భంగా సునీల్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। కన్నపల్లి గ్రామంలో సుమారు 50 మంది యువకులు బీజేపీ పార్టీలోకి చేరగా కండువా కప్పి ఆహ్వానించారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నపల్లి పంప్ హౌస్ నిర్మాణం కొరకు కన్నపల్లి గ్రామంలోని రైతులు తమ విలువైన భూములను ఇచ్చారని అయితే ప్రభుత్వం రైతులను విస్మరించిందన్నారు। కాటారం మహదేపూర్ మల్హర్ మహాముత్తారం మండలాల్లోని సుమారు 40,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అయితే ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు నిర్మించకపోవడం శోచనీయమన్నారు। త్వరితగతిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో వారితో పాటు మంతని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రామిరెడ్డి యాత్ర ప్రముఖ్ బెల్లంపల్లి పాపయ్య మంతని నియోజకవర్గ ప్రభరి కాటన్గుడి అనిల్ రెడ్డి మండల అధ్యక్షుడు సిరిపురం శ్రీమన్నారాయణ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మంతని ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా ఈ రోజు కాళేశ్వరం కన్నపల్లి గ్రామాలను అదే విధంగా బీరసగర్ గ్రామాలను సందర్శించడం జరిగింది। మరి కన్నపల్లి ఇక్కడ ఒక పంప్ హౌస్ ముఖ్యంగా ఈ మెషిన్ భగీరథకి వాటర్ తీసుకుపోతున్నట్టు కన్నపల్లి పంప్ హౌస్ తీసుకుపోతున్నారు। అదే విధంగా ఈ మేడిగడ్డ ప్రాజెక్టు అన్నారం ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా ఈ ప్రాంతానికే పరిమితమైన ప్రాజెక్ట్స్। ఈ ప్రాజెక్ట్స్ చాలా గొప్పగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి గ్రామాలకు వస్తే ఇక్కడ పడుతున్న బాధలు కష్టాలు వీళ్ళకి అర్థమైపోతాయి। గత సంవత్సరంగా ఇక్కడ ఒక చెరువు దిగి మరి ఆ చెరువు దిగి మొత్తం మట్టి మొత్తం కూడా ప్రతి ఒక్క రైతు ఎకరాలకు పోతే కూడా ఇక్కడ స్పందించిన పరిస్థితి లేదు। ఇక్కడ పంటలు మునిగిపోతే మరి వర్షాలకి ఇల్లు నష్టపోతే ఎలాంటి సహాయం సహకారం చేయలేకపోయింది ప్రభుత్వం। ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల వల్ల ఒక్కొక్కరికి రైతులకి ఇక్కడ ఎకరాలు తీసుకొని అందరికి 5 లక్షల చొప్పున ఇస్తా అని చెప్పడం జరిగింది। అది కూడా ఇప్పటికీ ఒక 5-6 సంవత్సరాలు అవుతున్నది। మరి 5-6 సంవత్సరాలకెళ్ళి కూడా రైతుల దగ్గర ఎకరాలు తీసుకొని వాళ్ళని బెదిరించి వాళ్ళని అన్ని విధాలా ఒత్తిడి చేసి పైసలు ఇస్తా అని చెప్పి ఎకరాలు తీసుకొని ఇప్పటివరకు కూడా చెల్లించలేదు వాళ్ళ రైతులకి। చాలామంది అన్యాయంగా వాళ్ళ భూములు గుంజుకున్నారు, మాకు ఇంకా పైసలు చెల్లించలేని ఇక్కడ గొడవ పెడుతున్నారని మాకు పట్టించుకునే నాదులు లేడు। మరి మేము భారతీయ జనతా పార్టీకి ఒకటే చెప్తున్నాం, చైతన్య యాత్ర భాగంగా ముఖ్యంగా రైతులందరూ కూడా భరోసా ఇస్తున్నాం, ఖచ్చితంగా ఎవరైతే రైతులు నష్టపోయారో మనం అందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా ఇద్దాం, కలెక్టర్ వారి ఆఫీస్కి పోయి మనం అందరం నిలదీద్దాం రైతులకి। ఎందుకంటే ఇప్పుడు 5 లక్షలతోనే ఒక గుంట భూమి కూడా వచ్చే పరిస్థితి లేదు, పాపం ఎకరాలు ఇప్పుడు గుంటల భూమి కూడా కొనే పరిస్థితి లేదు, అది ఇప్పటికి కూడా పైసలు వేయలేదు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫు కలిసి ప్రజల పట్ల ఉంటాం, వాళ్ళందరికీ కూడా న్యాయం వచ్చే విధంగా మేము కొట్లాడతామని సందర్భంగా తెలియస్తూ మరి ఉత్సాహం చూస్తే గత 2 రోజులు సందర్భంగా మేము అందరం కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నాం। భారత్ మాత